వారికి కౌరవులకు అట్టి సమయమునందు దుశ్శాసనుడు తలపడ్డాడు సమాభీముని మీద దుశ్శాసనుడు భీముడు అట్టి సమయమునందు మహానందమును పొందిన వాడి భీముడేమంటాడు దుశ్శాసనునితో సభలో ఉన్న కొందరుణమంతయు నీగక గంటి ఒడ్డితో బాధకు కింద ఇందలక బాధకు తీర్చదని ప్రేడు ఆవరే దుశ్శాసనుడా సభలో అనేక మాటలు మాట్లాడినావు సుమా నీవు వాటికి అన్నిటికి కూడా వడ్డీతో కూడా చెల్లించి వేస్తాను సుమా కంతసేపు నా మునుమునబడి పారిపోకుండా నిలబడదా చేసిన పుణ్యమెవ్వరు చేయరు నిన్నటి సేర తెచ్చుదం చేసి విధాత నాకు కృప సేయుటుగా నగవచ్చ తముడా నే చేసిన పుణ్యమెవ్వరు చేయరు ఎందువల్ల అంటే దైవము నిన్ను నా దగ్గరకు తీసుకొని వచ్చినా ఇప్పుడు అనగా దుశ్శాసనుడు ఏమంటాడు ఎదుగుతు మరచిది నే లెక్క ఎంత తెచ్చిది మిమ్మ పరచిన ఇడుములా వచ్చా నాకు సమీపించావు సుమా తమ్ముడా రే తమ్ముడా నాయట తమ్ముడా అంటే ప్రేమ పూర్వకమైన తమ్ముడా మంట మండినటువంటి తమ్ముడు రే తమ్ముడా వచ్చావు పోబోగు అన్నాయట అంటే వాడు అంటాయట మర్చిపోయావటయా లంక లక్క ఇంట్లో పెట్టి మేము కల్పించినాము సుమా మిమ్మల్ని మర్చిపోయావా వీడే జ్ఞాపం చేస్తున్నాయట అవన్నీ మాట్లాడటానికి ఎన్నతో చదుమార్చి రచ్చలచ్చి చేకొని కానలకు పోవదడిచిది మీ తరువాత గంధారరాజు ఆడేశకుని జోదమాడగా మీ అన్నతో పోము రాజ్యమంతా పోగా అరణ్యములకు పోయి నానా భాషలు పడ్డారు సుమా
మా వలన మీరు అట్ల మీరలునికి అప్రసిద్ధమీ వేల రెత్త మాట లేటు కోటు తలకు వచ్చి అనుడు దరహాసమున కెంపు గదుల పవన సుదుడు కడకి దాసి కనుక ఆ ప్రకారంగా మేము చేసినటువంటి యొక్క పనులన్నీ మర్చిపోయావటయ్యా అన్నాడుట. అదే వరకు మహత్తరమైన కోపం వచ్చేసింది ఆ భీమునకు ఎర్రగా ఇనవి కన్నులు బల్లముల మూట శతమును విల్లు నరికి మూడు బాణముల చేత విల్లును ధ్వజమును నరికి పడవైచి సూత కంఠ విదలన మున శోభిల్లి నితల మున బొట్టు దత్వోల్లసి తుండగుతు నాటెన్నొక నారసములు ఆ సారథిని నరికి పారవైచి అలలాటముందొక్క ఆ నిశితమైన బాణములు వచ్చినాడు దుశ్శాసనునకు. సరగుమల దాన నడబుద్ధు వెరవురయము మెరయ నుండి విలుగొని గాఢ స్ఫురణమున భీముతను ఉన్న బరగించి మెరుంగులడర పండ్రెండమ్ములు ఆ రథమును కూడా దానే నడుపుకుంటూ ఆ భీముని యొక్క శరీరమునందు పన్నెండు బాణములు తుమ్మినాడు దుశ్శాసనుడు. తోడన కోదండము తుడు మాడడు సూతిమయ్య కృత్యనారములు ఆ వెంటనే ఆరు బాణములు శరీరమునందు కృచ్చినాడు. తను వండ్రతమెత్తి ఏమది శతాత్రంగులు మరు చూరుడాతని గాత్రమున గుచ్చిన ఆ భీముని చేతిలో ధనస్సును అన్నదికి వేయగా మరి ఒక ధనస్సు తీసుకొని భీముడు ఇనుక ధైర్యం మహత్తరమైన కోపం అంగీకరించినటువంటి వాడయి ఆ గుర్రములను నరికి పడవయించినాడు. ఆ గుర్రములు పోయిన వెంటనే శరీరమును పెంచి భీముడు గదలీలంగుని తేటికి మెరుగులు గమ్మంగ సాధించి అన్మతయానమ్మని గిట్టి కోటకములం రంభించి ఆ భూమి మీదకి దిగి గదాయుధాన్ని తీసుకున్నటువంటి వాడై మహత్తరమైనటువంటి గమనముతో పోయి ఆ దుశ్శాసనుని యొక్క గుర్రములను చదిపి మహాబలం ముదలిప్పన్ భవదీయ సూను నరదంబుందెల్లరోవంగా ఆ పైకి లంఘించి రథం మీద కూర్చున్నటువంటి యొక్క దుశ్శాసనుని మెడబట్టి కిందికి పడదోచి తోమరాయుధాన్ని తీసుకుని భూమి మీదకి దిగినాడు ఆ దుశ్శాసనుడు. ఇట్టు దాటి పెట్టు వైద్యన ఎత్తో వదం బృంబాట వేసి ఎక్కీచికారాది పదమూడు వత్సరంగులు తమ పడిన పాటలు ప్రతిన చందమ్ము నూడెందమ్మన నావహిల్లావు ఆ తోమరంతో ఒక దెబ్బ వేసినాడటంగంటి సమయమునందు పన్నెండు సంవత్సరములు అరణ్యవాసం చేసినప్పుడు సంవత్సరము అజ్ఞాతవాసం చేసినప్పుడు తాము పడినటువంటి బాధలన్నీ గుర్తుకు రాగాదండమున్నదే సాచి ఒక్క దెబ్బ వేసినాడు దుశ్శాసనుని దాని చేత శరీరం అంతా మొత్తం మొత్తయిపోయింది రక్తము రక్కుతూ భూమి మీద పడ్డాడు దుశ్శాసనుడు. వెప్పులు లేని పదము వధువు పోలిక పొదివి మెడ ద్రొక్కి ఎప్పుడు మతమ్మున కుమారుతో ఆ పెప్పులు ఉన్నదే పెద్ద పులి కదా లేది కొతమును తొక్కినట్టుగా అతని మెడ మీద కాదు పెట్టి తొక్కి భీముడు ముందు సభ పలికిన దానందని ఓ ఒక ఎత్తడికి అతకి వచ్చిది ఏమని ఎదనుము నీ మాటలు వినటకు నాకినుక చాల ఎక్కపడి దుశ్శాసనుడా సభలో అనేక మాటలు మాట్లాడినావు మమ్ము అది చాలదు అని చెప్పి వెదుగుకుంటూ ఇలా వచ్చినావు ఈ యుద్ధంలో కనుక నీ మాటలున్నవే అవి వినవలను అని కుతూహలం కలుగుతూ ఉన్నది కనుక ఇక ఏమంటావో అనరా నీ మాటలు వింటాను నేను. అరియం మహాబలనందనుండు మొహగ్గలు వచ్చిన ప్రభలని కూడా మన బలం బులం దూచినాంగా అది మహారౌద్రాకారమును వహించినటువంటి వాడై నిప్పులు చెరిగేటటువంటి యొక్క దృష్టితో మన సైన్యము నాలుగు వంకలా చూచినాడు. నిగుడు దావాగ్నిజ్వాలల వెగటంగిన మృగ కులంబు విధమున అతి భీతి గత నలుగడ విత్తన జగతీశ్వర ఎతడు మెరసి చక్కని భయలం ఆ చూపు చేత మహాభయభ్రాంతమై సైన్యములన్నీ కూడా నాలుగు వైపులకు పారిపోయిన విషమ ఇక ఎవ్వరూ లేదు ఆ భీముడు దుశ్శాసనుడు ఇద్దరే ఉన్నారు చక్కని బయలం గోచం.
అందరికి చక్కగా కనిపిస్తూ ఉన్నది. భీముడు ఏమి చేస్తూ ఉన్నది? ఆ నీ ఎందు జయంగల సైనికులు రెచ్చబడి విందిరి. ఆ నీ సైన్యములో ఉన్నటువంటి యోధులంతా కూడా రెచ్చబడిపోయి ఏమి చేయలేక చూస్తూ ఉన్నారు. దుశ్శాసనుని కాళ్ళు పట్టుకున్నటువంటి వాడై పైకి ఎత్తి గిరగిరగిరగిరగిరా తిప్పేది, దాని మీదకేసి కొట్టేది, కొంతసేపు మోకాలితో తొక్కి పెట్టేది, వాడి యొక్క వదనమునందు కత్తి ధరిపించేది, సమస్తమైనటువంటి సైన్యము అంకా చూచేది, దవ్వేది, పెద్ద అట్టహాసం చేసి భీమ విక్రముండకు నా భీమ సేనుండై యువరాజు నారణం ఆలోకించి ఆ ప్రకారంగా ఆక్రమించి భీముడు ఆ యువరాజు ఉన్నాడే దుశ్శాసన యొక్క ముఖము చూచి ఏనుగము గచ్చి నెత్తుడు తేని ఎయ్యి ద్రావిడంగా దిశనను గడిమి దుశ్శాసనుడా, నీ రొమ్ము పగలు చీల్చి రక్తం తాగుతాను అని ప్రతిజ్ఞ చేశాను సుమా, అది ఇప్పుడు చేయబోతూ ఉన్నాను. నీ పక్షము వారెవరైనా సరే వచ్చి అడ్డుకునే వారుంటే పిలవరా అల్పుడు. ఆ నరసింహుడు నాడే నరసింహస్వామి కదా, ఆ హిరణ్యకశిపుని యొక్క వక్షస్థలం చీల్చి ఆ రక్తాన్ని చిమ్మినట్టుగా ఆ చీల్చాయిట ఆ దుశ్శాసనుని యొక్క రొమ్ము ఉన్నది కత్తి పెట్టి చీల్చి పగలగొట్టి ఆ రక్తం ఉన్నది ఎత్తుతూనాయట దోషులతో ఇచ్చి తాగుతున్నాడు సుమా భీముడు. ఏమి తీపి ఈ రక్తము అని చవికి మెచ్చుకుంటూ పో, కొంత రక్తాన్ని పైన చల్లుకుంటూ కొంత రక్తం సైన్యం మీద విసురుతూ అతన్ని ముఖం వంక చూచుచూముడు. తల్లి తను పాలేనుందావనెట్టులాననే పలు చెరుగుల తేనెయలను ఖండ చక్కెర తోడి దగ్ధమ్ములను హవింపబడే అవి ఇంత ఇంపుగావు. నా తల్లి తనుగానున్నాయే అవి తాగినాను, అవి ఇంత తీయగా లేవు సుమా, అనేక విధములైన తేనెలు తాగాను, ఖండ చక్కెరలున్నాయే, పంచదార మొదలైనటువంటి యొక్క తీయని పదార్థములు అనేకం తిన్నాను గాని ఎంత తీపు ఎందులోనూ లేదు. అనేలు గెత్తి పలుకు నలినాడు మహోత్సది తుళ్ళు నాత్తు వెళ్తన భుజం అప్పలించు తమ సైనికులు మనవారు రక్కతున్నని వెరగందు వారు. ఆ ప్రకారంగా రక్తాన్ని పానం చేస్తూ ఉన్నాడు, ఆ నాలుగు వైపులా చూస్తూ ఉన్నాడు, పెద్ద పెద్ద అట్టహాసం చేసి నవ్వుతూ ఉన్నాడు. మన సైన్యములు ఆ వారి సైన్యములు కూడా భయభ్రాంతములైపోయి భీములు చూసి ఒరే రాక్షసుడు రా అని భయపడి పారిపోయారు. చేతుల్లో ఉన్న ఆయుధములు వాటంతటికే దారిపోతూ ఉన్నవి కొందరికి భయం వల్ల. నీటి మూర్ఛను వడు వారునై రణ విరామము పాల మొదటాక్కు తిన్నే. కొంతమంది భయోత్పాతం చేత కాళ్ళు తడబడిపోగా ఎక్కడి వాళ్ళక్కడ పడిపోతూ ఉన్నారు. అలా అయిపోయింది సుమా సైన్యం అంతా. మహాభయంకరమైనటువంటి రక్తము చేత తడిసినటువంటి వాడై వచ్చి మన సైన్యమునంతా కొంత దూరము తరిమి మళ్ళీ తిరిగి దుశ్శాసనుని దగ్గరకు పోయి మాటలు నిలువబడిన పసర మేము మగుడని ఆర్చత మీ మాటకు మాతు పలకరవ్వదుగంటే. దుశ్శాసన పశువులు అని అన్నావు మమ్మల్ని సభలో, నిన్నిప్పుడు అంటూ ఉన్నాను పశువులు, మీరు పశువులు 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 అని దానికి ఎదురు పలకరేమి రాయవరు. పొరులందొకటి కనిసేర పాపాత్మ సుయోధను పొరుగని తలదన్నుదు నన్ను రెండవ పని ఇదేప నరిగిత నిలమింగే. నేను చేయాలనించినటువంటి పనుల్లో ఒకటి కడతేరిపోయింది సుమా, నీ రొమ్ము పగలగొట్టి నిజ రక్తాన్ని తాగుతాను అని ప్రతిజ్ఞ చేసినాను, అది తీర్చిరాను సుమా. ఇప్పుడు ఇక రెండవ పని ఉన్నది,
నీ అన్నయ్యైన దుర్యోధన్ యొక్క తొడలు వెనగొట్టి భూమి మీద పడగొట్టి శరస్సు తను తాను అని ప్రతిజ్ఞ చేశాను, దాని కొరకై పోతూ ఉన్నాను సుమంగ. పట్టిన దుశ్శాసన దంపుడు దూచి రోక్ష సంరంభమ్మున నీ కొడుకులు కవచియు నిశంగియు ఉపాసియు. ఆ దుశ్శాసన ఎలా సంహరించుడు దూచి మహాకోపం కలిగినటువంటి వారై నీ కొడుకులు కవచి నిశంగి. అతని పొదివినా పొదివినారు భీముని. అంతకు ముందు దుశ్శాసన రక్తపాన కౌతుకాధీన మానసుందైన భీమసేను పై నవ్వురు గడంగు దురోయని కన్నిరియందు అతన్న ప్రతిహతంబుగా ప్రతిదీర్చుడుకు పేత చిత్తుండకు ఫల్గుండు ఫల్గునుండు వల్ల దశకమ్మున నా కుమార దశకమ్ముల శరంగులు దున్వాడి. అవతల యుద్ధం చేస్తూ చూస్తూ ఉన్నాడు అర్జునుడు. ఏరియా ప్రతిజ్ఞ తీర్చే సమయంలో ఎవరైనా వచ్చి పైనబడుదురేమో భీముని మీద అని ఆ ఒక కన్ను వేసి చూస్తూ ఉన్నాయట. అట్టి సమయంలో ఇప్పుడు 10 మంది వచ్చారట. వచ్చి ఆ భీముని మీద తలబడుతూ ఉండగా 10 బాణములు ప్రయోగించి 10 తలలు లెక్కొట్టవల వారేశాయట అర్జునుడు. ముట్టినప్పుడు కర్ణుండును నర్జను అనేక విధములైనటువంటి దుర్యోధనులన్నీ కూడా మరైనాడు. వచ్చే సమయములో అర్జునుడు పర్వతము పర్వతము సింహము సింహము ఢీకుంటే ఎలా ఉండును. ఆ ప్రకారంగా ఇద్దరు తాకినారు సుమా అర్జునుడు కర్ణుడు. ఈ విధమున వీరోత్తములు దాత్త భంగి తలపడి పెనంగు తడంగిన ఉభయ సేనల వారు ఆత్మలు నింగి ముట్ట జలంగిరి. అలా పోరాడే సమయమునందు 2 పక్షముల ఎందున్న సైన్యములంతా సింహనాదములు చేసినారు సుమంగ. ఫలితోత్సాహం వ్యక్తి దిప్తులడరు భల్లమ్ము లొక్కొమ్మడింబరగంజే ముఖన్ను గాత్రముల్లో పాపుండా. ఆ అంటూ ఉన్నారట పాండవ సైనికులంతా. ఓ అర్జున దివ్య బాణములు ప్రయోగించి ఆ కర్ణుని శరీరమంతా జంఛేదం చేయవయ్యాంగు. కౌరవులు కర్ణు దగ్గర ఆ కౌరవులంతా కర్ణుని సమీపించి నీ యొక్క బాహుబలం చేత అర్జున్ని గెలవయ్యా కర్ణుడా అంటూ ఉన్నారు. అట్లా తరుగుతూ ఉన్నారట్టు సమయమునందు వృద్ధు కూడా చాలా వారిపోయింది. అన్యోన్యజయార్థులై పెనంగునప్పుడు అన్యోన్యజయార్థులై ఒకరిని ఒకరు జయించవలనేటటువంటి ఉద్దేశం చేత పోరాడుతున్నారు ఇద్దరు. కన్నుండు పది చండ కండంబులర్జును తనువును తనుపాంగ. ఆ కర్ణుడు 10 బాణములు అర్జును యొక్క శరీరములో నిన్నించినాడు. అర్జునుడు నిదీప్త ఘన బాణములు 8 కన్నుమై పరగింప. ఆ అర్జునుడు కూడా 8 బాణములు విచ్చినాడు కర్ణుని యొక్క శరీరమునందు. అయ్యంగపతి దశోగ్ర చక్ర మార్గణముల సర్వసంగున నుంచే ఆ 10 మహాబాణముల చేత అర్జున్ని వంచినాడు. ఆ సోతపుత్ర నెత్తడమును చేసి మహాసముల్లాస మెసగ మెసగా. అర్జునుడు కూడా శౌర్యమును అంగీకరించినటువంటి వాడై తన బాణ పరంపరల చేత ముంచినాడు కర్ణుని ఎక్కడ ధాన్ని. ఆలికి కదంగి సోతసుడచ్చుత పాత్రల తీవ్ర పాట పంకుల బధువం పరాక్రమ కుతూహలి విజయుండు పెన్న నవ్వలసి ముఖం భుజమునకు నప్పగంగా. అలా యుద్ధం చేసే సమయమునందు మదహాసం చేసినటువంటి వాడై అర్జునుడు. తద్రధర చకేతు సూతలను రవీయ గాత్రమును తూపుల వెళ్ళి మునుంగ చేసిన కర్ణుని యొక్క గుర్రములు సూతుడు ఆ శల్య కర్ణులు మునిగిపోయేటట్టు కొట్టినాడు బాణములు. అతడును తరంగ సారథి కేతయుతముగా ముంచే వాడు కూడా అలాగే కొట్టినాడు. క్రీడయ పోలని శాతశరరు ఎత్తి నన్నరు నీతడు గుణ మరిగి పెనగి రెద్దడు గటకంగా. సమానంగా పోరాడినారు సుమా కర్ణ అర్జునులిద్దరు. ఆ యగ్రాహ కేలి నెట్టు నిపుణుండై ఎప్పు నప్పార్థు నాగ్దే అర్థం బది పోసి. అలా యుద్ధం చేస్తూ ఉన్నటువంటి యొక్క అర్జును చూచి ఆగ్నేయాస్త్రాన్ని అదిపోసినటువంటి వాడై కర్ణుడు. దారుణ మహాగ్నిజ్వాలకల్ భీషణ స్వాయ భంగిన భక్తలిన్ని కూడా తప్ప స్ఫూర్తి శోభిల్ల రాఘే అంగోద్దహనాభిలాష
తాను కూడా ఆజ్ఞయాసాన్యాయక కర్ణుని యొక్క దర్పమంతా అడిగిపోయేటట్టుగా తలంచినటువంటి వాడై ప్రయోగించినాడు అర్జునుడు. అంతకు కోపవం కై కొని వచ్చినట్లు మెన్నంత యుదానయై కయ్యూ నవ్విసిగంబు మనంబులోన నా వంతయు శంకలేక. గగనమంతా క్రమ్మి వస్తూ ఉన్నదట ఆజ్ఞయాసము దాన్ని చూచి మనస్సులో ఏమీ శంకలేకంగాన్ని ప్రయోగించి అర్జునుని యొక్క ఆజ్ఞయాసాన్ని అవత్తూ మాయించినాడు సుమా. వర్షం పడింది అగ్నిహోత్రం మీద. మేఘబాణమేసిన భూన హొంతరంగు సంభూతాంధకారమయ్యే. అర్జునుడు మేఘబాణాన్ని ప్రయోగించగా జగత్తంతా అంధకార బంధురమైపోయింది. సూనుడని రాత్రమే యుడు నా తమమ్ము విడిసిన అక్షణం బాంగ. కర్ణుడు వాయువ్యాసాన్ని ప్రయోగించగా ఆయా మేఘములన్నీ చల్లా చెదురైపోయిన విషమా వాయువునకు. అర్జునుడ ఇంద్రబాణము సమంజత భక్తి ధరించి మంత్ర విశ్వోచ్చత గాన్ని ఉండ ఇది బుప్రకరంగులు సంచలింప నద్యుచ్చత శక్తి మేయుడు. ఇంద్రాస్తాన్ని సంధించినాడు. మొహద్దు బహు ప్రతర ప్రకార అనేక విధములైనటువంటి ఆయుధములు అవత్తు కూడా సృష్టించినటువంటిదై కరుని మీదికి వస్తూ ఉన్నది ఆ ఇంద్రాస్త్రము. అనేక బాణములు ప్రయోగించి దాని ఉద్రేకమునంతా అడంచినటువంటి వాడై కర్ణుడు. రథపుత్రుడు గణలి అర్జునునికెత్తని కొన్ని బాణములు అర్జును యొక్క శరీరం నుండు తూట్టుబడేటట్టుగా ప్రయోగించినారట. అది చూచి ఆ భీముడు మహాకోపంతో అర్జునుడితో ఏమంటాడు. అర్జున నీ ఎదుట నిలబడి యుద్ధం చేయుటే కాక నీ అస్త్రములన్నిటినీ మరల్చి నీ శరీరం అంతా తిర్జంతమయ్యేటట్టుగా కొడుతూ ఉన్నాడు కర్ణుడు. ఖండవం వేతలు వంది కాల్చిది మహేంద్రుడు నివ్వర గంది ఉండగా నా తెలివత్త నూలు కొలిపి ఎక్కలి కింద తాపు మీత నింగే. ఖాండవ దహనం ఉన్నదే 33 కోట్ల దేవతలతో కలిసి దేవేంద్రుడి దాకా అతన్ని నిర్జించేలా దహించావయ్యా. తిరిగి ఏమైపోయింది ఇప్పుడు. మన గగ్గమై ఎరుకు దించిన వాడత దల్కి ఇంక దొంగు గడకు పోవకుండగ గడుంగ దగ్గరి కపాల ముందు గులుతును గతానిహతియే. ఇక చెయ్యించి వచ్చాడు సుమాయపోడు వీడు చావో బ్రతుకో రెండిల్లో ఏదో ఒకటి కనుక అటువంటి వారిని ఎందుకు పట్టి పాలారుస్తూ ఉన్నావు. నీ చేత కాకపోతే గదా ఇంతో తల పగల కొడతాను సుమా వీణ్ణి. ప్రతిజ్ఞకు భంగము అని చెప్పి తలంచితే క్రూరములైన బాణములు ప్రయోగించి తల నరకవయ్యాండు గాంధీవితో నీది దివ్య బాణములు రాతే చేత దూళ్ళు పోవట బలు తూపులు నా తన్ను నిన్ను నుంచి ఎత్తు పెంచిన విధము. పొండరీకాక్షుడు చూచి శ్రీకృష్ణ స్వామి వారు అర్జునాగా నీ దివ్య బాణములన్నీ పొలిపోతూ ఉన్నవి ఆ పేర్చి వేస్తున్నాడు కర్ణుడు. ఉత్సాహ మెడలి నీ ఉనికి యుగనీ పురుసంతతి ఆ పంచాల కోటి బిరుసని పోవంగ నిరుగుమో ఎరిగి యుదక చేయునది లేక వెగటు పడితివో. ఈ కురు సైన్యమున్నదే నీ యొక్క నిరుత్సాహత నీ యొక్క బలం ఉడిగిపోవడదు జారుస్తూ ఉన్నది సింహరాధములు చేస్తున్నది పాంచాల సైన్యము మొదలైనటువంటి మన సైన్యములన్నీ నిరుత్సాహపడుతూ ఉన్నవి కనుక వాటి వంటి నా చూచుట లేదటయ్యా లేక నీకే నీ చేతగా కళా ఉన్నావా. చక్రమిచ్చదనతని మస్తకము దునువు చేత కాకపోతే ఇదిగో నా చక్రాయుధాన్ని ఇస్తాను దాన్ని ప్రయోగించు నదికి అవతల బాధ వచ్చున్నది. నగుతుకి దీట బ్రహ్మాత్మ అధిక నిత్యమై నేయనది బహు నిశ్చర ప్రదీప్త సదపూర్తి కన్నుని దశకు నడరెంగే. అంటే నవి నియమము కలిగినటువంటి వా నియమవంతుడయ్యి
బ్రహ్మాస్త్రాన్ని ఎక్కించి ప్రయోగించినాడు అర్జునుడు. ఆరథికుడు తల్లక నియమారూఢ ప్రౌఢ బావుడగుతు సోదార తన బలమున తద్వారున సంరంభముడిపి ధరణీనాథాంగుడు కూడా నియమవంతుడై దాన్ని తన యొక్క బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి తాను కూడా దాని చేత దాన్ని సంహరింపజేసినాడు. ఉడిపి తోడన కవ్వడి ఎడలు క్రిట్టు మీద మూడు మూడటరించి మెరుగు తూపులు ఆ దాన్ని ఉడిపి వెంటనే మూడు మూడు బాణములు శ్రీకృష్ణ స్వామిని అర్జున్ని వచ్చినాడు మూడేసి బాణముల చేత. అన్నరుడు కన్ను తను శల్యాంగకములు చించే తొమ్మిది తొమ్మిది శతశరములంగా అర్జునుడు కూడా తొమ్మిది తొమ్మిది బాణములు ప్రయోగించి శల్యుని ఆ కర్ణుని కూడా కొట్టినాడు. సోతనందనుండు అతని మోగి ఆడ యోడనేసే ఆ కర్ణుడు అర్జునుని యొక్క గాంధీవానికి ఉన్న జావల్లి ఉన్నది అల్లెట్టాడు నరికి పారవహించినాడు. పార్థుండా గుణము సమాహితం చేసి పెళ్ళేసిన రయమ్మున రాధేయుండతని సింగిని శిథలంబుగాదగాకయని తలంచే వెంటనే దాన్ని బిగించి మరలా ప్రయోగించినాడట. కాని ఆ వేగించేత తాను తగ్గొట్టినటువంటి సంగతి తెలియనే లేదు తెగలేదు అనుకున్నాడు కర్ణుడు. ఉన్నతని వింటినారు వికలంబుగా చేసి ఆ అర్జునుడు కూడా కర్ణుని యొక్క ధనస్సు నాది ఉన్నదే దాన్ని నరికినాడు. చిరునగవు తోడమై వరువను ఒళ్ళకి చేసి అతని యంగముతో గంబడంబర పెరుచిరంబు పెడితపు మెరుగు వెడదయంపగమి అమిత్రులు దలకంగా అనేక విధములైనటువంటి యొక్క వెడంద వాద్యములు ప్రయోగించి శరీరమంతా రక్త సిక్తమయ్యేటట్టు వచ్చినాడు. కన్నునమైన కన్నంతా కృష్ణ చంద్ర కన్నములధికో తీర్ణ క్రోధమున నచ్చన్న గతుండకు తుగుచ్చిన తడే ఫలదంగా అనేక బాణములు అర్జునుడు కూడా ప్రయోగించినాడు కర్ణుని మీద. మరి నరుండు సోత సుతుమర్ణ విభేదన మార్చదించిన మెరుగులు బ్రహ్మునమ్ముల వినిశ్చల ధయ్యము పేల్వినాథ దొక్కన పెనగిన్నదాన అనేక బాణములు ప్రయోగిస్తూ ఉంటే విజృంభించినటువంటి వాడై కర్ణుడు కూడా వేస్తూ ఉన్నాడు అర్జునుని మీద. అమ్మహాభుజుండరి ముని చీకటలు గవి నట్లకు రోదశ నించి తూపులంగా ఆ చీకటి కమ్మేటట్టుగా ప్రయోగించినాడు అస్తములు అర్జునుడు. వెగటు పడి చక్క రచకులు వెనుక దిక్కుగా సుతథకులు పరస సంగతులు దమ్ము విడువదాలక లత్తో విడిచిరపుడు కర్ణు వారలు వారుట గని విభుండు ఆ సమస్తమైనటువంటి యొక్క సైన్యములంతా భీతి నుండి అది అర్జునుడి యొక్క పరాక్రమములకు పారిపోయి ఆదిక్కువాడు భీముండాటికి నన్ను సేయకుండు నన్ను తీయదండాలన్య మొంది తప్పంగా అతని యూహింప నేను కలక కథమునంగా కాని భీమాదులంతా యుద్ధము చేయటం ఆది కూర్చున్నారట చూస్తూ ఆ కారణం చేత వారు కూడా ఆపినారు యుద్ధాన్ని. ఉల్లాసము లేని ఉత్సాహము తెచ్చుకుని వారు ఒక్కడి నొరవడించిన క్రమమున తోలుతుండి పదక్కము సంపద సొంపు మీద దుద్దమీ రాత్రజాల తిమిరమ్ముల నుండు గప్పి గప్పి శవ్యమ్ములు బాహువీయములు రాజులు నచ్చను వంద చేయనుగ్రముగా బెనంగి రయ్యమర రాజధనోజుడు సోత సూరుడు బాణముల చేత ఒకరి బాణముల చేత ఒకరు సోలిపోతూ కూడా అనేక బాణ పరంపరలు ఉపయోగించి యుద్ధం చేస్తూ ఉన్నారు ఆ రాధేయుడు అర్జునుడు. అట్టియడ తచ్చుకున పచ్చమ్మును తత్సోదరుండకు నైరావతున్ మెనిచి ఇప్పలాలింపనుల సిల్లిన ఎస్స సేనాభిధానుండకు నాకు కుమారుండు సత్వముఖ శరాకారం మైగై కొని తన ఎద్దనుండా తాను పసిండి ఎదం పెట్టి దినంబు గంధ పుష్పమ్మల నక్షతమ్మల నచ్చింతో అర్జును మీదం ప్రయోగించు వాడయి. కాండవనాన్ని దహించే సమయములో తల్లిని తాకు కనిపించుకుపోతూ ఉన్నాడు. వీడు పోతూ ఉంటే ఆ తోక వరకు నరికాడు అర్జునుడు, అందులో పడిపోయినది. తాను దేవేంద్రుడు వచ్చి మాయ కమ్మించి అతన్ని రక్షించుకొని తీసుకుపోయాడు వాడిని. ఆ కారణం చేత ఆ పగ మనసులో పెట్టుకొని కర్ణుని దగ్గరికి వచ్చి ఉన్నాడు వాడు. ఏది అస్త్రమై ఆ కర్ణుని యొక్క నిత్యాత్తిన ఉన్నది పూజలో పూజింపబడుచు ఉన్నాడట.
ఆ అష్టసేనుడు ఉన్నట్టి అమ్మని యాత్రము రోషావేశ వివశుండయి పుచ్చుకొని తల తెగవే వ్రేయుటకయ్య కర్ణుండు సముదీర్ణ జ్వాలాజాలంబులంబరంబు నంబరువాంగ ఆ దాన్ని తీసినాడు బయటకు తీసి అర్జునుని తల నరకవలనే ఉద్దేశం గలవాడై ఆ జ్వాలలు నిగుడుచుండగా బయటకు తీసి సోపర్వాహాకారములు సేయ కార్మక గుణములు సంధించి చూచే వారంతా అష్టములు చూడగానే ఆహాకారములు చేసేటట్టుగా చేస్తున్నారు. అట్టి సమయమునందు ఎక్కించినాడు ధూపకంఠంబు చక్కటి కింగాక తప్పి అభంగ ప్రదేశంబు కలంది ఒకటం చేసి అది నెపంబుగా చెల్లియున్నతనికి చెత్త వైకల్యం బాపా దింపదలంచి ఆ గురి పెట్టినాడట. పెట్టిన సమయంలో చూచి శల్యుడు కంఠానికి ఆ సరిగా పెట్టవలసి ఉంటే అది తప్పి అభంగ ప్రదేశం ఉన్నది లలాటానికి వచ్చిందట ఆ యొక్క గురి అది నెపంగా శల్యుడు ఈ సంధానంబు మెడ దునుముట కనుగుణంబుగా దునిపుడంబుగా నిరూపించి ఎండు భంగి సంధింపుమనినా ఆ నీవిప్పుడు తొడిగినటువంటి యొక్క బాణమున్నదే శరస్సు నరకటానికి పనికిరాదయ్యా లక్ష్యం తప్పిపోయింది కనుక సరిగ్గా చూచి అయ్యనాడు. కన్నుండు గనలు నా కనుగ వకింపు గటలు కొననమ్మ ద్రపతి సురసురం చూచి ఆ అదే వరకు మహాకోపం కలిగినటువంటి వాడై శల్యుని వంక సురసురా చూచి నన్ను పోటి దోతునుంగాదని పలుకగ నేర్పు నీకు నంతగలది ఎత్తను కాక వినుము కన్నుండి వాదుక శరము దొడుగునే పొరుల నగన్నా ఆ శల్యుడా నాకు చెప్పేటంత సామర్థ్యమున్నదటయ్యా నీకు. అదిగాక ఈ కర్ణుడున్నాడే రెండు సార్లు తొడగడు సుమాబాణము అని పలికి కలుషమ్మకు చెత్తమ్ముతో నిలుంగెత్తి ఫల్గునా ఫల్గునా పులిసి తొంతునే అని కలుషితమైనటువంటి యొక్క చిత్తముతో అర్జున చచ్చావు సుమా అని చెప్పి ప్రయోగించినాడు. పలు దశ మంటలు బ్రెప్పక నలుగు స్ఫురణమున నిగుడునై అత్తమ్ము జలజాచ్చుడు గని పంచాంగుల మాత్రము రథము సరణి కృంగ నదుముడు చూచాడా సర్వేశ్వరుడు చూచి రథమున్నదే దాన్ని ఐదు అంగుళములు భూమిలోకి పుంచినాడు. స్వరగరుడ ఖచ్చిత విద్యా ధరఖేచరు లంబు రంగులాత్తధ్వని సంభరితము గపగడి రమ్మరహరు దియ్య ప్రసవ వెరచి తాక్షణ తోడంగా అది చూచి గగనమునందున్నటువంటి దేవతలంతా కూడా ఈ పని చేయడానికి నీకే తగును గాని జగత్తులో ఎవరు చేయలేరయ్యా ప్రభో అని అనేక విధములైనటువంటి పశువులావత్తు కురిసినారు సర్వేశ్వరుని మీద. గురు వంశోత్తమ వారి దిక్కు ప్రజ సంక్షోభింపన పాప తూపు రయం మొక్తము గాక పెత్తరితం హోళి ప్రభగ్రచ్చమాధర సుంగాకృతిగా హరించే బహురత్న శీతర స్విచ్చటాస్థుడి తొంబై కిరీటమున్ విజయున పొందేజమున్ కుందగంగా మహత్తరమైన కాంతితో పోయినటువంటిదై వజ్రము కదా ఆ కొండ మీద పడ్డట్టుగా పోయి అర్జునుని సరస్సు మీద ఉన్నటువంటి దేవదత్తమైన కిరీటం ఉన్నదే దాన్ని కొట్టివేసింది. జనులు వెక్కులకు నెత్తి ఘనరవంబు దిఖిల ఎందు నాగసమున తీటుకొనగా కన్నుడట్లు భేదించి దిక్పతుల చేతనైన జనని కిరీటమయ్య హిశరమునంగా ఆ ప్రకారంగా ప్రజలంతా ఆహారములు చేస్తూ ఉండగా దిక్పతుల చేత కూడా అసాధ్యపడినటువంటి యొక్క ఆ కిరీటమును భేదించినాడు సుమా కర్ణుడు. తిరుపతి తపంబు శేషన పరమేశ్వరి ప్రియంబు పొంది బహుమాన పద సరముకి నిచ్చిన ఎడియ కిరీటము అది భీషణత్వ కీర్తితమును ఆ దేవేంద్రుడు తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి యొక్క కిరీటము సుమాది కుమారుడు ఎందున్న ప్రేమాతిశయంతో ఇచ్చినాడు అర్జునునకు. అట్టి కిరీటం పగిలిపోయింది. వనధివాసులకు నివాత కౌచులను ధనుజులా పురందరున గజయులైన నతడు అనుపనర్జునుడు వచ్చిన మెచ్చి కిరీటమిచ్చిన నివాత కాలకేయ నివాత కవచులను సంహరించిన సమయంలో మెచ్చి దేవేంద్రుడు ఇచ్చినాడు సుమా ఆ కిరీటాన్ని అర్జునునకు. శృంగములేమి నీరు గిలిచల్లున కిరీటి కిరీటహీనుడైకే శిఖరం లేని పర్వతం మాదిరిగా కిరీటం పోయి కళా విహీనమైంది అర్జును యొక్క ముఖము. ఆ వెళ్ళతల ఎల్లి మౌళి దృఢంబుగాన మధ్యం గురునాథ పున్న ఆ పగలగొట్టి కొంత దూరం పోయి ఎత్తుపోయిందిట ఏదే కిరీటాన్ని ఎత్తుపోయి చూసింది చూస్తే తల్లలేదు ఒడ్డు కిరీటం ఎత్తుపోతుంది.
మళ్ళీ వెనక్కు తిరిగింది. కవ్వడితో మన మీద మహాసర్పము తను దించుతున్నది అదినా. రాజా స్వామికి చూపి, స్వామి ఇది మళ్ళీ మరల వస్తూ ఉన్నది ఏమిటి అన్నాడు అర్జునుడు. అతన్ని యొక్క పామిట్లు వచ్చుడుకు గతం ఏమి అడిగినా దీని నెరుంగవే ఖాండవం వెచ్చినప్పుడు తన తల్లి రక్షించుకుని అనలంబునకు తప్పిపోవబోవనీకి నీ వేసిన అన్నాగంగనృతివన్నే తప్పక వాచించుకుని కర్ణుడు కడా నమ్మయ్యనున్న యస్స సేనాభిధాన భుజంగంబు. దీన్ని ఎదుగుబట్టయ్యా ఖాండవ దహన సమయములో ఇది పాక నరకగా తల్లి పడిపోయింది, ఇదేమో దీన్ని దేవేంద్రుడు రక్షించుకుని పోయినాడు. ఆ కక్ష లోపల పెట్టుకుని కర్ణుని దగ్గర ఉన్నది సుమా, అది ఇప్పుడు నీ శిరస్సు లేదు అని వస్తూ ఉన్నది నరికి పడగొట్టు. దాన కోపం గడిగి నిన్ను పరమాత్మ గడగడు నన్నయ్యి ఆరు పొట్టు ఫలములదు మాట నటడు. నరకవలసింది అంటే ఆరు బాణములు ప్రయోగించి దాన్ని నరికి కింద పడవయించినాడు నాగాస్త్రాన్ని. అవరగంబోతుని మీ మే మరలి కన్నును మీద 10-12 పొట్టు శరములు నిగిడించి దాన్ని అలా నరికి 10-12 బాణములు వరుసగా ప్రయోగించినాడు కర్ణుని మీద. Thank you.